కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని, ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవతంత్రం ద్వారా విజ్ఞానసారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన అద్భుతమైనటువంటి పుస్తక రాజము, విజ్ఞాన భైరవతంత్ర లోంచి అద్భుతమైనటువంటి విశేషాలను మనం ఎంతో చక్కగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ రోజున అదే సూత్రంలోని విషయాలను మళ్ళీ మనం కొనసాగించుకుందాం. ఆదిశంకర్లు చెప్పినటువంటి జగత్ స్వప్నము, బ్రహ్మ సత్యము లేదా జగన్ మిథ్య బ్రహ్మ సత్యము అనేటువంటి అంశాన్ని గురించి మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకుని ఉన్నాం. ఈ జగత్తు అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే మన మనస్సులో నుండే ఉద్భవిస్తుంది. కాబట్టి స్వస్వరూపానుసంధానాన్ని చేయాలి అని తెలియజేశారు. మరి ఈ స్వస్వరూపానుసంధానం చేయాలి అంటే, ఒకటి, మనకంటే ముందు ఈ ఆత్మానుభూతిని పొందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి, చూసేది, చూడబడేది ఈ రెండు తొలగాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇది ఇక్కడ శుద్ధ వాసనలు, మలిన వాసనలు వీటిని గురించి కూడా మనం చెప్పుకుని ఉన్నాం. ఏది శుద్ధ వాసనలు అంటే నిష్కామంగా నువ్వు చేస్తూ ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ వాసనలు. అట్లాగే కామ్యకర్మలు ఉంటాయి. ఆ కామ్యకర్మల్లో నువ్వు సరికాని పనులు ఏవైతే చేస్తావో వాటి యొక్క ఫలితాలు మలిన వాసనలు. వీటిని మనం తొలగించుకోవటానికి చేయవలసింది మొట్టమొదటిగా ధ్యానమే. ధ్యానం తర్వాత ఇంకా మనం శ్రవణం చేయాలి. అంటే ఈ ఆత్మ విచారణ లేదా ఆత్మతత్వాన్ని గురించి బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి చక్కగా మనం వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. అందుకే వినాయకుడికి అంతంత చెవులు ఉండటానికి కారణం బాగా వినాలి అని మనకి సూచించటమే. అంటే వినాలి, తర్వాత మననం చేసుకోవాలి, ఆ తరువాత వాటిని మనం మార్చుకోవాలి, స్వస్వరూపాన్ని స్వీయ శోధన చేయాలి, ఆ స్వస్వరూపంతో అనుసంధానం కావాలి. ఇవి చేస్తూ వచ్చినప్పుడు మనం నిర్వాణ స్థితిని మనం పొందుతాము అని మనం తెలుసుకుని ఉన్నాం. ఇక ఈరోజు అదే సూత్రంలో మిగిలినటువంటి విషయాల్ని మనం కొనసాగించుకుందాం. భారతీయ చింతన ప్రతి విషయాన్ని ధ్యానానికి సాధనంగానే ఉపయోగించుకుంది. ధ్యానమే ప్రథమ అంశంగా చేసుకుంది. ధ్యానం తరువాతనే నీవు నీ ఇష్టమైనటువంటి
నీవు చేయాలి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తర్వాతనే చెయ్యి. ధ్యానాన్ని నీ రోజులో, అంటే ఒక రోజులో దినం అంటాం కదా, అది నీ రోజులో చివరి అంశంగా కాదు ధ్యానాన్ని మొదటి అంశంగా చేర్చుకోవటం చాలా ఉత్తమము అని చెప్తారు. 24 గంటల్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఉంది. అంటే ఉదయం ప్రాతకాల వేళల్లో మనం చాలా స్వచ్ఛంగా, చాలా హాయిగా, చాలా నిర్మలంగా ఉంటాం, అప్పుడే నిద్ర లేచి ఉంటాం కాబట్టి. అందుచేత ఆ ప్రాతకాల సమయాన్ని సూచించటం అనేది జరిగింది. 24 గంటల్లో ఎప్పుడైనా మనం సాధన చేసుకుంటూ రావచ్చు. అయితే ఓషో ఏమని అంటాడు అంటే, ఈ లోకం అంతా కూడా నిద్రిస్తూనే ఉంటుంది, జగత్తు ఎంతో అందంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది, ఒక ప్రాతకాలం వేళ అంటే ఉదయం, ఆ ఉదయము అప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి, ఎంతో పరిమళంతో ఉంటాయి. అప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి పూలు అంటే సూర్యుని యొక్క కిరణాలు, తొలి కిరణాలు పడే సమయంలో కొన్ని పూలు వికసిస్తాయి, సూర్యుని యొక్క కిరణాలు రాకముందు కూడా కొన్ని పుష్పాలు వికసిస్తూ ఉంటాయి. అంటే ఆ సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి సమయం అత్యద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విషయాలని అన్నింటినీ చూస్తానికి తెలియచేద్దాము అంటే, పువ్వుల గురించి తెలియచేద్దాము అంటే ఈ ప్రజలు ఏమంటారంటే, హాహా పువ్వుల్ని గురించి నువ్వు తెలియచేసేదే ఉంటుంది, మాకు ఎప్పుడో తెలుసులే అంటారు, లేదా అది మాకు అవసరం లేదులే అంటారు. అదే పని ఒక సూర్యోదయాన్ని గురించి తెలియచేద్దాము అంటే మాకెక్కడ తీరుకుంది అని అంటారు. అట్లాగే చక్కటి వినీలాకాశం, ఆకాశాన్ని చూడొచ్చు, అద్భుతాన్ని చూడొచ్చు అంటే దానికి అలాగే ఏదో ఒక వంక చెప్తూనే ఉంటారు. అసలు వీళ్ళని బయటికి తీసుకుని రావాలి అంటే ఎలాగా అనేది ఒక పెద్ద ప్రశ్నగా తయారవుతుంది అంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి ఎవ్వరికీ తీరిక ఉండదు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతాలను చూపించాలి అంటే, ఇప్పుడు నేను వీళ్ళని బయటకు తీసుకుని రావాలి అంటే నేను దేన్నైనా ఒకటి సాధనంగా ఉపయోగించుకోవాలి, దానివల్ల ఫలితం వస్తుంది రాదు అన్నది కాదు, ముందు సాధనంగా ఉపయోగించుకోవాలి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే, ఒక ఇంటికి నిప్పంటుకుంది అని గట్టిగా అరుస్తూ ముందుకు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతాడట. ఆ ఒక్క విషయాన్ని విని జనాలు గుంపులు గుంపులుగా బయటికి రావటం జరుగుతుందట. ఆ తర్వాత అర్థమవుతుంది అక్కడ ఏ నిప్పు అంటుకోలేదు, కానీ దేనికోసం ఇతను అరిచాడు అంటే వాళ్ళని ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటం కోసం, ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఆ బయటికి తీసుకుని రావటం కోసం ఇతను చేసినటువంటి ఒక చిరు ప్రయత్నమే అని చెప్తాడనమాట. అంటే ఆ పువ్వుల భాష, ఆ సంజ్ఞలు, ఆ సంకేతాలు మనకి అర్థవంతంగా ఉండటం లేదు, మనం వాటి యొక్క సంకేతాలని మనం తీసుకోలేకుండా ఉన్నాము అనేటువంటిది మనకి తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఒక పద్ధతిని మనకి అందిస్తున్నారు. ఏంటి అంటే, అంతా స్వప్నమే అన్నటువంటి విషయాన్ని అనుభూతి పొందుతూ ఉండటాన్ని ప్రారంభించటం లేదా జ్ఞప్తి చేసుకుంటూ ఉండటం. అంతా స్వప్నమే అన్న విషయాన్ని మనం అనుభూతించాలి, అట్లాగే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక ధ్రువం అన్నమాట. ఇందాక చెప్పుకున్నది ఒక ధ్రువం అయితే ఇది ఇంకో ధ్రువము. ఇంకొక పద్ధతి ఉంది, ప్రపంచం గురించి ఏ ఆలోచన చేయకుండా ఉండటం. ప్రపంచం గురించి అసలు ఏ ఆలోచన చేయకుండా ఉండటం ఇదేమీ సాధారణమైనటువంటి విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయమే కానీ అసాధ్యం కూడా కాదు. కానీ ఎప్పుడూ మీరున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేనున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. గుర్జీఫ్ ఈ రెండో పద్ధతిని ఉపయోగించుకున్నాడంట. ఇది సూఫీ ఆచారంలోంచి వచ్చింది, ఇస్లాం మతంలోంచి వచ్చిందనమాట. సూఫీలు మహా ప్రగాఢంగా ఈ తంత్రాన్ని ఉపయోగించుకున్నారు. ఏంటి,
ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి ఏ విషయాలని గురించి ఆలోచన చేయకుండా ఉండటం అనేది, ఇంకొకటి ఎప్పుడు నేనున్నాను అనేటువంటి విషయం. అంటే ఏ పని చేస్తున్నా నేనున్నాను అనేటువంటి తంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారన్నమాట. అంటే నేనున్నాను అంటే ఇటువంటి సూత్రాన్ని మనం గతంలో చెప్పుకున్నాం కొద్దిపాటి భేదంతో. ఇప్పుడు తిండి తింటూ ఉన్న నేనున్నాను, నడుస్తూ ఉన్న నేనున్నాను, ఇంకో పని చేస్తూ ఉన్న నేనున్నాను, నేనున్నాను అనేటువంటి ఒకనొక భావాన్ని నీవు దాన్ని అర్థం చేసుకుంటూ, అంటే ఇది ఒక మంత్రం లాగానో ఒక జపం లాగానో చేయమని కాదు, అంటే నేను అనేటువంటి ఉనికిలో, నేను అనేటువంటి కేంద్రంలో, నేను అనేటువంటి చైతన్యంలో, నేను అనేటువంటి ఎరుకలో ఉన్నాను అనేది మనం తెలుసుకుంటూ రావాలి. దాన్ని గుర్తించుకుంటూ సదా, అంటే ఎల్లవేళలా, ప్రతి క్షణము అనుక్షణము నేనున్నాను అనేటువంటి భావనతో నీవు దీన్ని ప్రయత్నం చేయాలి. అంటే నేను అంటే అక్కడ ఆత్మ పదార్థం అనేదే ఉంటుంది, అంటే నేను దేహాన్ని కాదు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి అందజేస్తూ ఉన్నారన్నమాట. మీ ఎరుకలో ఓ నిరంతర స్మరణాంశంగా ఇది మారాలి. నిరంతర స్మరణాంశంగా, స్మరణం అంటే గుర్తు చేసుకోవటం, ప్రతి క్షణము దీన్ని మీరు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణము గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అంటే నేను ఆ దైవ పదార్థాన్ని అనేటువంటి విషయాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఇది నిజానికి చాలా కష్టంగానే ఉంటుంది. మనం ఎరుకకు అవధానానికి కూడా ఒక తేడాని మనం తెలుసుకుని ఉన్నాం. అవధానం అంటే ఒక్క విషయం మీద మీరు ఏకాగ్రత ఉండటం. ఎరుక అంటే నా మీద, నా శ్వాస మీద నేను ధ్యాసతో ఉంటూ ఆ రెండు విరామాల్ని నేను గుర్తించుకుంటూ ఇంకొక విషయం మీద, ఆ తర్వాత మరొక్క విషయం మీద, ఆ తర్వాత మరొక్క విషయం మీద, ఇట్లా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మీద మనం ఎరుకతో ఉన్నప్పుడు ఆ విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి రహస్యాలను అన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాము అని ఏదైతే చెప్పుకున్నామో అటువంటి సూత్రమే ఇది కూడా. నేనున్నాను అనేటువంటిది, కానీ ఈ మానవుని యొక్క మనస్సు మళ్ళీ అడ్డుకుంటూనే ఉంటుంది. ఇంత చిన్న సూత్రంతో నీవు దేన్ని సాధించగలవు అని ఈ మనస్సు అడ్డుకుంటూనే ఉంటుంది. అందుకని ఒక విషయాన్ని మనకి అందిస్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఏమిటి అంటే, ఇప్పుడు గడియారం ఉంటుంది. ఆ గడియారంలో మనకి గంటల ముళ్ళు ఉంటుంది, అట్లాగే నిమిషాలను సూచించేటువంటి ముళ్ళు ఒకటి ఉంటుంది, అట్లాగే సెకండ్లను సూచించేటువంటి ముళ్ళు కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఆ ప్రతి క్షణము ఆ సెకండ్లను సూచించే ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు నేనున్నాను అంటే ప్రతి క్షణానికి నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను అనేటువంటి దాన్ని నీవు సాధన చేయి, ప్రాక్టీస్ చేయి. ఆ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక నిమిషము మీరు దాని మీద మీ ఏకాగ్రతను పెట్టడమే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ రోజంతా నీవు అటువంటి స్థితుల్లో ఉండాలి అని మనకి తెలియచేస్తున్నారన్నమాట. ఆ స్మరణను గనక నీవు నిలుపుకోగలిగి ఉంచుకుంటే ఈ తంత్రం మీదే, ఈ తంత్రం మీకోసమే అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ వస్తున్నారు. ఈ తంత్రాభ్యాసంతో మనము మన స్వప్నాలను అధిగమించగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం పొందుతాము. జగత్ స్వప్నము బ్రహ్మ సత్యము అని కదా మనం తెలుసుకున్నాం. జగన్ మిథ్య బ్రహ్మ సత్యం, లేదా జగత్ స్వప్నం బ్రహ్మ సత్యం. ఆ స్థితికి నువ్వు చేరాలి అంటే ఆ స్వప్నాల యొక్క స్థితి నుండి నీవు దాటుకుని వెళ్ళాలి అంటే నీవు ఇటువంటి చర్యల్ని నీవు తీసుకునే ఉండాలి అని చెప్తున్నారు. అధిగమించగలిగేటువంటి సామర్థ్యాన్ని నీవు పొందుతావు. అట్లాగే స్వప్నచర్యంలో
అవి స్వప్నాలే అన్న ఎరుకతో ఉండగలిగేటువంటి ప్రజ్ఞను కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఎప్పుడు నేనున్నాను అనేటువంటి దాన్ని ఒక జపంగా కాదు, ఒక మంత్రంగా కాదు, ఆ ఉనికితో మీరు ఉండండి అని మనకు తెలియజేస్తూ వస్తున్నారన్నమాట. అట్లాగే స్వప్నానికి వాస్తవానికి కూడా ఇదే వ్యత్యాసం. వ్యత్యాసం అంటే తేడా. స్వప్నానికి వాస్తవానికి ఇదే తేడా. అంటే ధ్యానాత్మక మానసానికి లేదా ధ్యాన విజ్ఞానానికి ఇదే స్వప్నానికి వాస్తవానికి ఉన్నటువంటి ఏకైక వ్యత్యాసం అంటున్నాడు. మీరు ఉంటే అప్పుడు వాస్తవ సర్వస్వం అంతా కేవలం స్వప్నం అవుతుంది. అంటే నేను అనే ఉనికిని మనం కోల్పోయి ఉంటున్నాము. ఇక్కడ ప్రగాఢంగా మరింత లోతుల్లోకి మనం తీసుకుని వెళ్ళేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి అందజేయబడుతూ ఉందన్నమాట. మనము అది మర్చిపోతున్నాము. మనం కేంద్రము అనేది మనం మర్చిపోతున్నాము. ఆ మర్చిపోతూ ఉన్నదాన్ని గుర్తు చేయటానికే ఈ సూత్రాలు అన్నీ కూడా మనకి ఇవ్వబడినాయి. అంటే ఇప్పుడు నేనున్నాను, ప్రపంచం లేదు కాబట్టి. నాగార్జునుడు అంటాట, నేనున్నాను ప్రపంచం లేదు కాబట్టి. నేను లేనప్పుడు ప్రపంచం ఉండేది. అంటే నేను నేనుగా గుర్తించటం అన్నది లేదు. మీరైనా ఉంటారు, స్వప్నాలైనా ఉంటారు, రెండు కలిసి లేవు ఉనికిలో. మీరైనా ఉంటారు, స్వప్నాలైనా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు స్వప్నాలుగానే ఉంటారా లేకపోతే మీరు మీరుగా ఉంటారా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి, మీరు గ్రహించవలసినటువంటి విషయము అని మనకి చెప్తున్నారన్నమాట. గుర్జీఫ్కి ఒక ముఖ్యమైనటువంటి ఒక శిష్యుడు ఉన్నాడంట. అతని పేరు పీడి ఔస్పెన్స్కీ. అతను ఈ సాధన చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో ఉండటం అనేది జరుగుతుందట. అప్పుడు గుర్జీఫ్ అతనికి ఇప్పుడు చెప్తాట, నేనున్నాను అనేటువంటి ఎరుకతో నీవు ఉండు అని. అప్పుడు అతన్ని ఏం చేస్తాట, అతను 3 నెలలు గృహ నిర్బంధాన్ని చేస్తాట. అంటే ఆ ఇంటిలో నుంచి నీవు బయటికి రావద్దు. ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో అప్పుడు ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి అన్ని విషయాలు నీకే కావాలి అని నీకు అనిపిస్తూ వస్తుంది. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి విషయాల పట్ల నీవు దృష్టిని కేంద్రీకరించినప్పుడు నేనున్నాను అనేటువంటి భావాన్ని నీవు కోల్పోతూ వస్తున్నావు. ఏ ఆలోచనను చేయవద్దు ప్రపంచాన్ని గురించి. ఇంకా నీకు ఏ విధమైనటువంటి చర్యలు నీకు లేవు. అంటే సంపాదించాలని కానీ లేకపోతే కుటుంబ పోషణ చేసుకోవాల్సిన విషయం కానీ ఇంకా ఏ విధమైనటువంటిది లేకుండా అతన్ని గృహ నిర్బంధం చేస్తాట. గృహ నిర్బంధం చేసి ఈ స్థితిలో నీవు ఉండు, నీవు ఎరుకతో ఉండు అని చెప్తాట. ఆ ప్రయత్నం ఇక ఏదీ లేదు, ఆ ఉనికిలోకి వెళ్ళాలి, అదే ఉనికిలోకి అతను చేరుకోవాలి. అలా 3 నెలలు అతను చేస్తాట. ఆ 3 నెలలు అతను చేసిన తర్వాత గుర్జీఫ్ ఔస్పెన్స్కీని బయటకు తీసుకుని వస్తాట. బయటికి తీసుకుని వస్తే అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే రష్యాలో టిప్లిన్ నగరంలో ఉంటారంట వాళ్ళు. అప్పుడు వాళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఔస్పెన్స్కీ అంటాట, ఏమిటి అందరూ నిద్రపోతూ ఉన్నారు అంటాట. అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు, అన్ని రకాల షాపులు తెరుచుకునే ఉన్నాయి, అన్ని వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి, అన్ని ఆఫీసులు పనిచేస్తూనే ఉన్నాయి, అన్ని వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి, ప్రపంచమంతా యథాక్రమంగా ఉంటూనే ఉంది. కానీ ఇతను ఏమంటున్నాడు, వాళ్ళందరూ ఆ నిద్రపోతూ ఆ అమ్మాయి కూరలు అమ్ముతోందేంటి, ఆ నిద్రపోతూ ఉపాధ్యాయుడు పిల్లలకి పాఠాలు చెప్తున్నారేంటి, ఆ పిల్లలు కూడా నిద్రపోతూ పాఠాలను వింటున్నారేంటి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి ఎలా కనిపిస్తున్నారంటే నిద్రపోతూనే ఉన్నారు అన్నట్టు కనిపిస్తున్నట. అప్పుడు అతనికి అసలు ఏమైపోతుందో తనకు అర్థం కాలేదట. అసలు ఇదేం జరుగుతోంది, అసలు నాకు ఏదైనా జబ్బు వచ్చిందా, ఏదైనా అనారోగ్యం వచ్చిందా, లేకపోతే నాకు ఇలా ఎందుకు కనిపిస్తోంది అనేటువంటి భావాన్ని ప్రకటిస్తే అప్పుడు గుర్జీఫ్ అంటాట, అదేమీ లేదు, నీవు ఇప్పుడు నీలో నీవు ఉన్నావు కాబట్టి, నువ్వు నీ ఉనికిలో ఉన్నావు, నీ కేంద్రంలో ఉన్నావు కాబట్టి, నీవు ఈ స్వప్నాలని అధిగమించావు కాబట్టి,
అక్కడ నీకు వాళ్ళు స్వప్నాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ వచ్చినటువంటి మార్పు నీలో కానీ ప్రపంచంలో కాదు, వాళ్ళందరూ కూడా నీవు చెప్పినట్లుగా నిద్రిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ ఉనికిలో లేరు, వాళ్ళు వాళ్ళ యొక్క స్వస్వరూపంలో లేరు, నీవు మాత్రం నీ స్వస్వరూపంలోకి నీవు వచ్చావు కాబట్టి నీకు అలా వచ్చింది, నీకు అలా అనిపిస్తోంది. ఆ ఒక నిశ్చితమైనటువంటి ఒక ఎరుక లక్షణం నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఈ ఈ ఒక విభిన్నమైనటువంటి మానవుడిగా నీవు మారావు కాబట్టి ఈ ప్రపంచమంతా నిద్రిస్తోంది అనేటువంటి విషయం నీకు అర్థమైంది అని చెప్తాట. అదే చెప్తున్నాడనమాట మహేష్ యోగి, మహర్షి మహేష్ యోగి భావాతీత ధ్యానాన్ని గురించి విశ్వవ్యాప్తం చేశాడు ఆయన. ఆయన జపం, ఆ జపం అంతం లేకుండా చేస్తూ ఉండమని చెప్తూ ఉండేవాట. ఆ జపమే నిరంతర జపమే, నిరంతర జపం. ఆయన ఏదైతే ఇచ్చాడో దాన్ని వీళ్ళు జపిస్తూ ఉండటమే. అలా జపిస్తూ ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే వాళ్ళకి చాలా హాయిగా నిద్ర అయితే పడుతుందట, విసుగు అనేది వచ్చేస్తుందట. ఆ నిరంతర జపం వల్ల విసుగు వచ్చేస్తుంది, ఆ విసుగు నిద్రకు సహాయపడుతుందట. కానీ అది ధ్యానము కాదు, ఆ జపం చేయటం వల్ల అది ధ్యానము కాదు అని మనకు తెలియచేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఒకే రీతిలో, ఏకరీతిలో అంటున్నాడు, ఒకే రీతిలో ఏ పునశ్చరణ జరుగుతూ ఉన్నా అంటే తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ దాన్నే చెప్తూ వస్తే అప్పుడు అది కాస్త విసుగు అనిపిస్తుంది, ఆ విసుగు నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. శిశువు తల్లి గర్భంలో హాయిగా నిద్రపోవటానికి గల కారణం కూడా ఇదే అని చెప్తున్నాడు. ఏమని లబ్డబ్ అనేటువంటి ఆ గుండె చప్పుడే ఆ శిశువు హాయిగా నిద్రపోవటానికి కారణం. పసికందు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి గుండెలకు హత్తుకున్నప్పుడు కూడా అదే ఆ లబ్డబ్ అనేటువంటి ఆ శబ్దాన్ని వినటం మూలంగానే ఆ శిశువు హాయిగా నిద్రపోయింది అని నిన్నటి గత ఎపిసోడ్లలో కూడా మనం ఈ విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అంటే నిరంతర జపం అక్కడ జరిగింది, ఆ 9 నెలలు ఆ గర్భంలో ఉన్నప్పుడు దాన్నే వింటూ ఉంది కాబట్టి హాయిగా ఉంది, సెక్యూర్డ్గా ఉంది, భద్రతతో ఉంది. ఇంకా అదే శబ్దాన్ని అప్రశాంతతతో ఉన్నప్పుడు అదే శబ్దాన్ని విన్నప్పుడు హాయిగా ఉంటుంది, హాయిగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే నిద్ర పట్టడానికి మానసిక శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తారు అంటే టిక్ 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 అనే గడియారపు చప్పుడు ఏదైతే ఉంటుందో ఆ చప్పుడు మీద మీరు మీ అవధానాన్ని గనక నిలిపి ఉంచుకోగలిగితే కొద్ది సమయంలోనే మీరు హాయిగా నిద్రపోగలుగుతారు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ మహర్షి మహేష్ యోగి అందించిన దాన్ని, ఓషో చెప్తూ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. కాబట్టి నేనున్నా అని జపించకూడదు. ఇక్కడ అక్కడ కావాల్సింది జపం కాదు, దాని భావాన్ని మీరు అనుభవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దాని భావాన్ని అనుభవిస్తూ మీరు ఆ మూలంలోకి చేరుకుంటారో అప్పుడు ఒక్కసారిగా ఆ స్వప్నచర్యం మీలో ఆగిపోయింది అంటే అప్పుడు మీరు ఒక విభిన్నమైనటువంటి మానవుడిగా మారతారు. అప్పుడు ఈ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం అంతా కూడా నిద్రపోతూ ఉన్నప్పుడు మీరు మేల్కొని ఉంటారు. అదే బుద్ధుణ్ణి జాగృత చైతన్యుడు అంటానికి గల కారణం. అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిద్రిస్తూనే ఉన్నారు, కానీ ఆయన మాత్రమే జాగృతంతో ఉన్నాడు. అంటే తాను తన మూల కేంద్రం ఏదైతే ఉందో దానిలో ఉన్నాడు, మరి మిగిలిన వాళ్ళు ఆ కేంద్రంలోకి స్థితులు కావటం లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే జాగృతంతో నిండి ఉండాలి, మనం దైన్యంతో ఉండకూడదు, దిగుళ్లతో ఉండకూడదు, దుఃఖాలతో ఉండకూడదు, బాధలతో ఉండకూడదు, నేను ఉన్నాను అనేటువంటి భావనతో మనం ఉంటూ ఉండాలి. అట్లాగే ఆ పూర్ణోదయం తరువాత ఇంకా మృత్యువు ఉండదు, అంటే ఆ మృత్యువుని జయించిన వాళ్ళు అవుతారు. అంటే మృత్యువు తాత్కాలిక నిద్ర అని, సారీ, ఒక దీర్ఘ నిద్ర అని మనం చెప్పుకుని ఉన్నాం.
అట్లాగే ఈ పూర్ణోదయం తర్వాత మనకింకా మృత్యువు అనేది ఉండదు. అంటే ఇక అంటే ఇంకా మృత్యువు ఉండదు అంటే ఇక జనన మరణాలు అనేవి ఉండనటువంటి స్థితికి చేరుకుంటాడు. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత భయం ఉండదు. మొట్టమొదటిసారిగా మీరు మీ సర్వస్వం నుండి ముక్తులై ఉంటారు. అంటే ఈ అన్ని విషయాల పట్ల మీరు వేటి పట్ల అయితే ఉంటూ వచ్చారో వాటి అన్నింటి నుంచి మీరు ముక్తులై ఉంటారు. అట్లాగే నిద్ర నుండి విముక్తులైపోతే గనక మీరు స్వప్నం నుండి కూడా విముక్తులవుతారు. నిద్రే లేనప్పుడు స్వప్నమే ఉండదు. కాబట్టి అప్పుడు మీలో కోపం మాయమైపోతుంది, ద్వేషం మాయమైపోతుంది, అసూయ మాయమైపోతుంది. ఏ అరిషడ్ వర్గాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నామో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. అప్పుడు మీరు ప్రేమతత్వంతో ఉండగలుగుతారు. ఆ ప్రేమిస్తూనే మీరు ఉంటారు, ప్రేమే మీరు అయి ఉంటారు. ఈ విశ్వంలో ఉన్నది అంతా ప్రేమయే, ప్రేమకు మించి మరొక్కటి లేదు. ఆ ప్రేమతత్వంతో మీరు నిండిపోవాలి, ఆ ప్రేమయే మీరుగా మారిపోవాలి. అప్పుడు మీ ద్వారా ఆ ప్రేమయే వర్షింపబడుతుంది. మనందరం ఆ ప్రేమతత్వంలోనే ఉండటానికి మన ప్రయత్నాలను మనం చేస్తూ వద్దాము. మరి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.